కరోనా సంక్షోభ కాలంలో విద్యారంగానికి సంబంధించి ఆన్లైన్లో ఇస్తే బాగుంటుందనే వాదనలు చాలా విరివిగా వినపడుతున్నాయి. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆన్లైన్లో విద్యా బోధన జరగటం మంచిదే కాదనటం లేదు, కానీ ఇక్కడ ఒక అపోహకు గురి కావద్దు మనం. ఆ అపోహ ఏమిటంటే చదువంతా ఆన్లైన్ ప్లాట్ఫామ్సే చేస్తాయని, చదువంతా కంపెనీలే నిర్వహిస్తాయని, టీచర్ల పాత్ర ఇక తగ్గిపోతుందని, బహుశా రాబోయే యుగం అంతా కూడా కంప్యూటర్ల యుగమే అవుతుందని ఇవన్నీ వినపడుతున్న మాటలే. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎంత ఆన్లైన్ అయినా సరే టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ అనేది చాలా క్రూషియల్ ఎలిమెంట్. విద్యార్థికి చదువు చెప్పడం అనే విషయంలో ఇది ప్రీ ఎమినెంట్ పొజిషన్లో ఉంటుంది, దీన్ని ఎవరూ కదిలించలేరు. గతంలో ఉన్న క్లాస్ రూమ్ స్ట్రక్చర్ మారచ్చు, గతంలో ఉన్న టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్లో ఉండేటువంటి ఫామ్ మారచ్చు, కానీ ఎస్సెన్స్ మారదు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. అంటే అప్పుడేమవుతుంది అంటే ఆన్లైన్లో మీరు ఎంత బ్రహ్మాండంగా విద్యార్థులకు పాఠాలు చెప్పినా ఇంటర్నెట్ డివైస్ ఉన్నా కనెక్షన్ ఉన్నా ఆన్లైన్లో డెలివరీ జరిగినా అతి ప్రధానమైన విషయం ఒకటి, రిలేషన్షిప్స్. అంటే విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య ఉండేటువంటి సంబంధం ఉంది, ఇవి నిర్ణయిస్తాయి. ఆన్లైన్లో కూడా లెర్నింగ్ని నిర్ణయించబోయే అంశం ఏమిటి అంటే విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య ఉన్న అనుబంధమే చాలా క్రూషియల్ ఫ్యాక్టర్గా మారుతుంది. ఇది మనం దయచేసి అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ పాయింట్ మాట్లాడుతున్నాను అంటే గత 4-5 నెలలుగా ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి విద్యాలయాలలో పిల్లలందరూ కూడా చదువుకు చదువు ప్రపంచానికి దూరమై ఉన్నారు. రేపు స్కూళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఎంతమంది వస్తే అంతమందికి మేము చదువు చెప్తాము, మేము చేసేది ఏముంది మధ్యలో అని ప్రభుత్వ టీచర్లు అనుకుంటున్నారు. తప్పు లేదు వారు అనుకోవటంలో కూడా, ఎందుకంటే వారికి ఏం డైరెక్షన్ రాలేదు. కానీ ఒక అతి ముఖ్యమైన సంబంధాన్ని మీరు కోల్పోతున్నారు విద్యార్థితో. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. రేపు ఫేస్ టు ఫేస్ క్లాస్ అయినా, ఆన్లైన్ లేకపోతే డిస్టెన్స్ లెర్నింగ్ అయినా, రిమోట్ లెర్నింగ్ అయినా, లెర్నింగ్ త్రూ రేడియో, లెర్నింగ్ త్రూ టీవీ అయినా, పిల్లవాడిని నేర్చుకుంటున్నాడా లేదా అని చెక్ చేసుకునే బాధ్యత ఖచ్చితంగా టీచర్దే. టీచర్ మానసికంగా వారితో అనుబంధం కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యం. అది లేకుండా లెర్నింగ్ జరగదు. అంటే ప్రతి విద్యార్థి ఆరోగ్యం గురించి వాకప్ చేయాలి. ఖచ్చితంగా మనం ఫోన్ ద్వారానో లేకపోతే ఆన్లైన్లో ముఖత ద్వారానో రకరకాల పద్ధతుల్లో మనం విద్యార్థుల్ని రీచ్ కావాలి, అడగాలి, ప్రశ్నలు అడగాలి, వాళ్ళ వెల్బీయింగ్ గురించి అడగాలి, వాళ్ళ ఆరోగ్యం గురించి అడగాలి, వాళ్ళ సామాజిక పరిస్థితుల గురించి వాకప్ చేయాలి. టీచర్ అనబడేవాడు ఒక మానసిక అనుబంధం కోసం ఖచ్చితంగా వారితో ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం చేయడానికి డెఫినెట్గా ఒక ఎఫర్ట్ కావాలి. తీరా విద్యార్థులందరూ జారిపోయాక బ్యాక్ టు స్కూల్ అని క్యాంపెయిన్స్ చేసి ప్రచారం చేసి మళ్ళీ మా స్కూళ్ళకు రండి అని తిరగటంలో నాకు అంత హేతుబద్ధత కనపట్టలేదు. జారిపోకుండా నిలుపుకోవటం ముఖ్యం కదా. జారిపోయాక తెచ్చుకోవటం అనేది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, కానీ క్యూర్ లాంటిది అది. ముందు ప్రివెంట్ చేయండి, డ్రాప్అవుట్స్ లేకుండా చూడండి. డ్రాప్అవుట్స్ లేకుండా చూడాలి అనంటే రీఓపెనింగ్ అయిన తర్వాత మేము మొదలు పెడతామండి ఈ పని అనంటే చాలా తప్పు. అది లాక్డౌన్ పీరియడ్లోనే రీఓపెనింగ్కి ముందే డ్రాప్అవుట్స్ లేకుండా విద్యార్థులతో సంబంధాలు ఎలా ఏర్పరచుకోవాలనే దాని మీద మీరు ఒక ప్రోగ్రామ్ చెక్అవుట్ చేసుకోవాలి. అది ఎలా ఏర్పాటు చేసుకుంటారు చేయండి. 5-5 మందితో మాట్లాడతారా, 10 మందితో మాట్లాడతారా? సోషల్ డిస్టెన్స్ మాట్లాడుతూ ఒక ఊళ్ళో ఒక వెళ్ళి టీచరు ఒక 10 మంది విద్యార్థులని పిలుచుకొని బయట 6 బయట మాట్లాడతాడా? ఏదైనా చేయొచ్చు, కానీ ఈ సమావేశాలు చాలా ముఖ్యం.
టీచర్ కదలటం ముఖ్యం. ఓళ్ళల్లో కదలాలి, టీచర్ తన ఇంట్లో ఉంటే కుదరదు. ఇవాళ విద్యార్థులందరినీ ఒకచోట పోగేస్తే నష్టం అన్నాం కానీ మీరు గ్రూపులుగా మార్చి ఆ గ్రూపులని 6 బయట గ్రౌండ్స్లో అడ్రస్ చేస్తే ఎవరన్నా వద్దన్నారా? దానికి ప్రోగ్రామ్ తీసుకోండి. తీసుకున్నప్పుడు డెఫినెట్గా పిల్లలందరూ వస్తారు. ప్రికాషన్స్ పాటించండి. ఇదిగో రేపు ఇవి రాబోతున్నాయి, మీరు ఈ పనులు చేయండి, మీరు ఈ పనులు చేయండి, ఈ రకంగా మీరు వాళ్ళని మీరు పాఠాలు వినండి, పుస్తకాలు వస్తాయి, మేము డెలివరీ చేస్తాం, మీరు రెడీగా ఉండండి అని చెప్పి సంబంధాలని సజీవంగా ఉంచుకుంటే ఎవరు కాదంటారు? మీరు మీరేమీ వైరస్ని వ్యాప్తి చేయటం లేదు కదా. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే మీరు ఈ పని చేయాల్సి ఉంది. ప్రతి ఒక్క విద్యార్థిని సంబంధంలోకి తీసుకోవాలి. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళరు, అలా పడి ఉంటారు అని అనుకుంటే అది భ్రమ, అది ఒక ప్రమాదం. డ్రాప్అవుట్స్ పెరుగుతారు. వరల్డ్ వైడ్గా ఈ అధ్యయనాలు ఇవే చెప్తూ ఉన్నాయి. అది జరగకుండా ఉండాలి అంటే ఈ చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు తీసుకోవాలి అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో టీచర్లు గ్రామాలకు కదలాలి. ఇది గ్రామాలకు కదలకుండా మీరు ఎవరిదన్నకుంటే వాళ్ళు కూర్చుంటే కరెక్ట్. టీచర్లు గ్రామాలకు కదలాలి అంటే మళ్ళీ ప్రోగ్రామ్ కూడా ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వాలే ఇవ్వాలి. ప్రభుత్వాలు నిర్ణయించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని అవన్నీ చేస్తూ ఆ క్రమంలో విద్యార్థులతో సంబంధాలని తిరిగి పునరుద్ధరించుకోవడం అనే అంశం మీద ఒక స్పెషల్ ఫోకస్ పెడితేనే జరుగుతుంది. ఆల్రెడీ ప్రైవేటు విద్యాసంస్థలు తమదైన పనిలో అవి చేసుకుంటూ పోతాయి. కానీ ప్రైవేటు విద్యాసంస్థలను పక్కన పెట్టి ప్రభుత్వ విద్యాలయాల్లో కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల మీద ఆధారపడిన వాళ్ళు, హాస్టళ్లకు పంపితేనే చదువు చెప్పించగలిగినటువంటి కుటుంబాలు, ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్, వాళ్ళకి ఎవరు చెప్తారు? మీరు తిరిగి స్కూళ్ళు ఓపెన్ అయితే ఆటోమేటిక్గా పిల్లలకు పాఠాలు చెప్పగలుగుతాము మేము అని భ్రమలో మనం ఉండకూడదు, తల్లిదండ్రులను ఉంచకూడదు. అలా ఉంచకూడదు అని అంటే కార్యాచరణ అనేది ఇప్పుడే స్టార్ట్ కావాలి, తక్షణమే స్టార్ట్ కావాలి. దీనిలోకి దిగాల్సిందిగా నేను అందరినీ కోరుతున్నాను. టీచర్ల సంఘాలు కూడా యాక్టివ్ అయి ఒక యాక్షన్ ప్లాన్ కోసం ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేయాలి. ఒక విద్యావసరం ఉంది వాళ్ళ, ఆ విద్యావసరాన్ని మీరు గుర్తించండి అనేటువంటి పద్ధతిలో మనం ఒక వాదనని అధికారుల ముందు వినిపించి కావలసిన యాక్షన్ ప్లాన్ని తెచ్చుకోవాలి. అట్లాగే అధికారులను కూడా మనం గట్టిగా డిమాండ్ చేయాలి. అధికారులు కూడా దీనికి తోడ్పడి ఒక ప్లాన్ తయారు చేసుకుంటేనే ఈ పని జరుగుతుంది. అప్పుడు మాత్రమే మనం 0 ఎకడమిక్ ఇయర్ కాకుండా, డ్రాప్అవుట్స్ లేకుండా తిరిగి సెంట్ పర్సెంట్ విద్యార్థులకు మనం ఒక కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని చదువుని ఏదో రకంగా అందించగలుగుతాం. అట్లీస్ట్ ఏ మోడు లేదనుకుందాం. ఉదాహరణకి డివైస్ లేదు, స్కూల్ ఓపెన్ కావటం లేదు, 10-10 మంది పిల్లల్ని తీసుకొని 3 బ్యాచ్లుగా చేసుకొని ఒకరోజు ఒక క్లాసుకి 3 బ్యాచ్లకు 3 టైమింగ్స్ ఇచ్చి ఆ 10-10 మందికి డైరెక్ట్గా ఫిజికల్గా మీరు కొంత మెటీరియల్ ఇవ్వలేదా? ఇవ్వచ్చు కదా. ఆ పని ఎందుకు చేయకూడదు? మనం ఇప్పటి నుంచే ఎవరో అఫీషియల్గా బొట్టు పెట్టి పాఠాలు గంట కొట్టి ఓపెన్ చేయమని అడగాలమని ప్రభుత్వాలు ఇవ్వకూడదా ఈ రకమైన కార్యాచరణ? మీరు గమనించండి, నేను ఫొటోస్ చూపిస్తాను ఇవాళ. ఇంటర్నేషనల్గా కొన్ని దేశాలు క్లాస్ రూముల్లో ఫిజికల్ డిస్టెన్స్ అయితే ప్రాబ్లం కాబట్టి గ్రౌండ్స్లో దూరదూరంగా కూర్చోబెట్టి టీచర్ సెంటర్ పాయింట్లో ఉండి వాళ్ళకి యాక్టివిటీస్ ఇచ్చి చేయిస్తున్నాడు. ఇది చేయలేమో మనం గ్రామాలకు వెళ్ళి? ఖచ్చితంగా చేయగలుగుతాం. దానికోసం ఎందుకు ఆగాలి? దాన్ని ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఇది కొంచెం ఆలోచించండి. ఈ దృష్టిలో ఇది చాలా ముఖ్యమైన పనిగా భావించండి. రిలేషన్షిప్స్ రూల్ అండ్ రిలేషన్షిప్స్ డ్రమింగ్ ద లెర్నింగ్ అవుట్కమ్. లెర్నింగ్ అవుట్కమ్ ఉండాలి, చదువుని మర్చిపోకూడదు అని అంటే విద్యార్థులతో ఉండే సంబంధాలు టీచర్లకి అవే నిర్ణయాత్మక పాత్ర వహిస్తాయి. కాబట్టి దానికి సంబంధించిన ఒక కార్యాచరణతో టీచర్లు గ్రామాలకు వెళ్లే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు తయారు చేయాలని కోరుకుంటున్నాను.